మరో ఏడు వందల కోట్లట ప్రీమియర్ ఎనర్జీస్ పునరావృత పెట్టుబడి హైదరాబాద్లో ప్లాంట్ విస్తరణ రెండు పాయింట్ ఐదు గిగావాట్ల సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేటీఆర్ బీసీ కార్పొరేషన్ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు పరిశ్రమలు మూసేసే పరిస్థితి వచ్చింది జర దాన్ని సామి సక్కదనం ఏడు వందల కోట్లు వచ్చింది రెండు వందల కోట్లు వచ్చిందని సంతకాలు పెట్టి డ్రామా చేసుడు కాదు ఇప్పుడు నేను చెప్పింది తప్ప పారిశ్రామికవేత్తలకి చిన్న 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 పరిశ్రమలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకి రాయితీలు సబ్సిడీలు ఇవ్వక వాళ్ళు మూసేసుకునే కాడికి వచ్చింది మొన్న సిరిసిల్లలో కదా మే మేడే రోజున వాళ్ళ పవర్ బిల్లు కట్టలేక అవన్నీ ఎత్తుకపోయారు అక్కడి నుంచి ఖాళీ చేసిరు మోదీకి చెక్మేట్ కేసీఆర్ ఒక్కరే దేశ రాజకీయాలపైన కేసీఆర్కు సంపూర్ణ స్పష్టత బాయ్ అపరిచితుడు బుక్కు ఏం అవసరం లేదు కేసీఆర్ దేశంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది అన్నది ఒక్కడ జాలండి అపరిచితుడు బుక్ ఏం అవసరం లేదు ఇక ఆయన పార్లమెంటుకే పోలేదని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటుకు పోనాడు దేశ రాజకీయాలను ఏం వెళ్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి చెప్పండి మీరు ఏం వెళ్తాడు ఆయన దేశ రాజకీయాలు వెళ్ళట పార్టీ పెడతారట ఈ పుస్తకం చాలు రోజొక స్టోరీ చదివితే కథమే ఇది కేసీఆర్ కేసీఆర్ పనితనము పరిస్థితి ఆయన ఏడున్నాడు ఏం చదవాలి మీకు కేసీఆర్ రోస్టర్ డ్యూటీ కేసీఆర్ రోస్టర్ డ్యూటీ ఎట్లుండేది అని ఇల్లు ఒకటి ఉంది అంటే ప్రతి ఎంపీ కూడా మంత్రి కూడా రోస్టర్ డ్యూటీ అనేది ఒకటి చేయాలి ఆ ముప్పై ఐదో పేజీ నుండి ఒక్కసారి చదివినిపిస్తుంది జాగ్రత్తగా ఈయన దేశ రాజకీయాలు వెళ్తారట పన్నెండు గంటల దాఖలు ఆ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయిన పార్లమెంట్లో అటు లోక్సభకు ఇటు రాజ్యసభకు కానీ కొన్ని నియమ నిబంధనలు ఉండేవి అందులో ఒక నిబంధన రోస్టర్ డ్యూటీ క్యాబినెట్ మంత్రులకి కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్ హోదా ఉన్నటువంటి మంత్రులకి కూడా రోస్టర్ డ్యూటీ వేసేవారు పార్లమెంట్ జరుగుతున్న సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున ఒక మంత్రి కూర్చొని విషయాలన్నీ రాసుకుంటూ ఉండాలి ఉభయ సభల్లో తప్పనిసరిగా ఒక మంత్రికి ఆ విధులు కేటాయించేవారు మంత్రికి ఉన్న ఆ రోస్టర్ డ్యూటీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ లాంటిది అంటే రాజ్యాంగపరమైనది అది ఖచ్చితంగా చేయాలి ఆబ్లిగేషన్ చంద్రశేఖరరావు గారికి కూడా లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోస్టర్ డ్యూటీ పడేది నాకు రోస్టర్ డ్యూటీ ఒక పెద్ద సమస్యగా ఉండేది ఎందుకంటే ఈయనకు ఎవరికి దిలీప్ గారికి పుస్తకం రాసిన ఆయనకి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఎందుకంటే ఈయన ఆ రోస్టర్ డ్యూటీ ఒక్కనాడు కూడా నిర్వహించలేదు ఒక్కరోజు కూడా నిర్వహించలేదు రోస్టర్ డ్యూటీ అది అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మళ్ళీ ఒకసారి తనకు ప్రశ్నోత్తరాల సమయం ఉన్న సందర్భంగా అదనంగా ఒక గంట రోస్టర్ డ్యూటీ చేశారు తప్ప ఏ సందర్భంలో కూడా రోస్టర్ డ్యూటీ కోసం పార్లమెంట్లో కూర్చునేవారు కాదు ఈ విషయంలో పార్లమెంట్ సిబ్బందితో రోజు నాకు గొడవ ఎవరికి దిలీప్ కుమార్ గారికి వేరే మంత్రులకి నేనే పోయి మా మంత్రి బదులు మీరు డ్యూటీ చేయండి అని అడగాల్సిన పరిస్థితి ఉండేదట అంటే ఈయన 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 ఇంట్లో ఇంట్లో ఉంటాడు పార్లమెంట్కి రాడు పార్లమెంట్ ఒక మంత్రి పార్లమెంట్కి రాడు ఈయన రోస్టర్ డ్యూటీ ఏం చేయాలా ఇప్పుడు ప్రైవేట్ సెక్రటరీ దిలీప్ కుమార్ పోయి బతిలాడుకోవాలి ఆ మంత్రి నిమంత్రం జరగ జరిగి ఇంట్లో ఉన్నాడు పండుకున్నాడు ఇంకా లేవలేదు అని బతిలాడుకొని వేరే వాళ్ళతో చేయించు చేయించుటాడు వాళ్ళు కన్విన్స్ అయ్యే వాళ్ళు కాదు ఆల నరేంద్ర గారు కొన్ని సందర్భాల్లో కేసీఆర్ బదులు రోస్టర్ డ్యూటీ చేసేవారు చంద్రకాంత్ సాహు కూడా కేసీఆర్ గారి రోస్టర్ డ్యూటీ చేసేవారు ప్రభుత్వం తరపున సమాధానం చెప్పడానికి మంత్రి లేకుండా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరగవు ఆ రోజు ప్రొసీడింగ్స్ని రద్దు చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ తరఫున నోట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అట్లా నాకు ఒక విషమ పరీక్షలాగా కేసీఆర్ గారి రోస్టర్ డ్యూటీ పీరియడ్ నడిచింది కాకపోతే దీనివల్ల వివిధ మంత్రుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు పరిచయం కావడం రాజ్యసభ లోక్సభ సిబ్బందితో ప్రత్యేక పరిచయాలు ఏర్పడ్డాయి సో ఇది కేసీఆర్ది ఇంకా ఎన్ని చదవాలి ఇంకా ఓ అబ్బా ఇక మామూలుగా ఉండదు ఇక పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు ఇదో పెద్ద సబ్జెక్టు ఇది 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 ఒక్క పుస్తకం చాలు కేసీఆర్ భాగవతం బయటపెడుతుంది ఉండవాలి గారు మీకు కావాలంటే మీకు కూడా కాపీ పంపిస్తా ఈయనడా బీజేపీకి చెక్ మేట మోదీకి చెక్ మేటట ఎనిమిదేళ్ళుగా ఏనాడని ఒక్క మాట మాట్లాడిందా అండి ఈయన దేశం గుర్తొచ్చింది ఇప్పుడు కానీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గుర్తొచ్చింది ఇంకేమున్నాయి ధాన్యం కొనుగోళ్లు అద్వితీయం ఈ ఏడాది కోటి పద్దెనిమిది లక్షల టన్నులతో దేశంలో రెండో స్థానంలో రాష్ట్రం వరుసగా మూడో సంవత్సరం కోటి టన్నులకు పైగా కొనుగోలట అయ్యా మరి పైసలేవాయా ఇగో ఇదే ఈనాడు రాసింది కదా ఇదే ఈనాడు రాసింది ఏమని ఇంత ఇంతవరకు పైసలు రాలేదని ఇదే ఈనాడు రాసింది ఇగో రెండు వేల కోట్ల వరకు చెల్లింపులు ఇంత ఇంతవరకు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా రైతులకి రాలే మరి దీని గురించి ఏం చెప్తావు ధాన్యం కొనుగోలు అద్వితీయమంట ఏడా అద్వితీయంగా చేసినావు సెదలు పట్టినాయి బస్తాలకి శదలు పట్టిన దృశ్యాలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి బయటికి అడ్డి వాసేకి పన్నెండు వందలకి పదమూడు వందలకి అమ్ముకున్న రైతులు ఇవన్నీ కనబడలే నీకు నెక్స్ట్ ఇదేదో ఆయన ఒక వీడియో ఉండగా నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యట ఆయన పేరు ఆయన ఏమంటాడు మీరు ఒక అబ్బా అయ్యకు బుట్టి ఉంటే కనుక మీరు రైతు బంధు కళ్యాణ లక్ష్మి తీసుకోవద్దట ఆయన ఇంట్లో ఇంట్లోకెళ్ళి ఆయన జాగీర్ అయినట్టు ఆయన ఇంట్లో జాగీర్ అయినట్టు వాళ్ళ 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 అమ్మాయి సంపాదించి మాకు ఇస్తున్నట్టు ఈయన సంపాదించి మాకు ఇచ్చి ఇచ్చినట్టు ఒకసారి ఆ వీడియో వినండి చక్కగా మీరు దాన్ని వాడుకుంటున్నారు కానీ బయటకు వస్తే మాత్రం ఇవాళ కేసీఆర్ గురించి టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతి హీకెట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నీకంత బుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సిక్కు ఉంటే లజ్జా ఉంటే నువ్వు ఒక అబ్బాయి అయితే నువ్వు రైతు బంధు తీసుకోకు కళ్యాణ లక్ష్మి తీసుకోకు నువ్వు ఆశలు అపెడ్చ నీ ఇంట్లో తీసుకోకు అప్పుడు నువ్వు ఈ పార్టీ గురించి ప్రభుత్వం గురించి లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తే చక్కగా మీరు దాన్ని వాడుకుంటున్నారు కానీ బయటకు వస్తే మాత్రం ఇవాళ కేసీఆర్ గురించి టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నీకంత బుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సిక్కు ఉంటే లజ్జా ఉంటే నువ్వు ఒక అబ్బాయి అయితే నువ్వు రైతు బంధు తీసుకోకు కళ్యాణ్ లక్ష్మి తీసుకోకు నువ్వు ఆశలా నీ ఇంట్లో తీసుకోకు అప్పుడు నువ్వు ఈ పార్టీ గురించి ప్రభుత్వం గురించి ఎంత అహంకారం అండి ఇలా ఎంత అహంగా అంటే ఆయన ఇంట్లో నుంచి ఇస్తుండ పైసలు వీళ్ళు 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 ఎమ్మెల్యే మేము ప్రజల తరపున గెలిచినాం ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళ సోయి కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఇలా బతికి మళ్ళీ అదే రోడ్ల మీదకి వచ్చి ఉంటాయి నెక్స్ట్